రెండు చేతులు కలిస్తేనే చప్పట్లు వస్తాయి, చేతికున్న వేళ్లన్నీ కలిస్తే పిడికిలి అవుతుంది. అలాగే జిల్లాలో అధికారులు కలెక్టర్ అందరితో కలిసి పనిచేస్తే జిల్లా అభివృద్ధి పదంలో ముందుకు వెళ్తుంది. కానీ పశ్చిమ గోదావరి జిల్లాలో అధికారులు ఓ వర్గం, కలెక్టర్ ఓ వర్గంగా తయారైంది. పశ్చిమ కలెక్టర్ కాటంనేని భాస్కర్కు రెవెన్యూ ఉద్యోగులు, అధికారుల మధ్య అగ్గి రాజుకుంటుంది. పని చేయాలని కలెక్టర్ అంటుంటే పనిలో మాకు స్వేచ్ఛ కావాలని పట్టుబడుతున్నారు ఉద్యోగులు. ఒకరిపై ఒకరు విమర్శలు చేసుకుంటూ ప్రజల ముక్కును వేలేసుకునేలా చేస్తున్నారు. వర్క్ టు రూల్ చేయబోతున్నాం, ప్రభుత్వ పని గంటల్లో మాత్రమే పనిచేస్తాం, సాయంత్రం 5-8 తర్వాత పని చేయం, ఉదయం 10 లోపు వచ్చే సమస్య లేదు. ద లా విల్ టేక్ ఇట్స్ ఓన్ కోర్స్. ఎవరిని వదిలిపెట్టేది ఏం లేదు. తప్పుడు ఆరోపణలు చేసి ఇవన్నీ చేస్తే కాండక్ట్ రూల్స్ ఉన్నాయి, సర్వీస్ రూల్స్ ఉన్నాయి, అసోసియేషన్స్ పక్కన ఉన్నాయి. కానీ ఓవరాల్గా ఉద్యోగంలో జాయిన్ అయ్యే రోజు మనందరూ సంతకాలు పెట్టాం. పశ్చిమ గోదావరి జిల్లాలో రెవెన్యూ ఉద్యోగులు జిల్లా కలెక్టర్ కాటంనేని భాస్కర్పై ఆందోళనకు సిద్ధమవుతున్నారు. ఇందుకోసం అత్యవసర సమావేశం నిర్వహించారు. జిల్లా కలెక్టర్ కాటంనేని భాస్కర్ రెవెన్యూ ఉద్యోగులపై కక్ష సాధింపు చర్యలకు పాల్పడుతున్నారని, రెవెన్యూ ఉద్యోగులు ఆందోళనకు సిద్ధమవుతున్నారు, కాన్ఫరెన్స్ల పేరుతో ఉద్యోగులపై ఒత్తిడి చేస్తున్నారని ఆరోపిస్తున్నారు. సాయంత్రం 5 గంటల సమయం దాటాక పని చేయమని తేల్చి చెప్తున్నారు. వీడియో కాన్ఫరెన్స్, డైలీవర్ కార్యక్రమాల్లో పని విధానాలతో మాత్రమే పాల్గొంటామని ఉద్యోగ జేఏసీ నాయకులు స్పష్టం చేస్తున్నారు. సమావేశంలో జిల్లాలోని ఎంఆర్ఓలు, రెవెన్యూ అధికారులు పాల్గొన్నారు. వర్క్ టు రూల్ చేయబోతున్నాం, ప్రభుత్వ పని గంటల్లో మాత్రమే పనిచేస్తాం, సాయంత్రం 5-8 తర్వాత పని చేయం, ఉదయం 10 లోపు వచ్చే సమస్య లేదు. అసోసియేషన్ తీర్మానానికి కొందరు ఎవరైనా, కలెక్టర్ తొత్తులు ఎవరైనా సంఘ ద్రోహాన్ని పాల్పడితే వారెవరిని ఉపేక్షించాం. ఇది అసోసియేషన్ నిర్ణయం. వర్క్ టు రూల్ ఇష్టం ఉన్నా ఇష్టం లేకపోయినా కలెక్టర్ తొత్తులుగా ఉన్న కొంతమంది కూడా అంగీకరించవలసిందే. సోమవారం నుంచి వర్క్ టు రోల్ డైల్ టు నా యాక్షన్ అవ్వచ్చు, వీడియో కాన్ఫరెన్స్ అవ్వచ్చు, ఎలాంటి పని అయినా 10 గంటల్లోనే పెట్టు. రెవెన్యూ ఉద్యోగులు తనపై చేసిన ఆరోపణలపై కలెక్టర్ కాటంనేని భాస్కర్ స్పందించారు. ద లా విల్ టేక్ ఇట్స్ ఓన్ కోర్స్. ఎవరిని వదిలిపెట్టేది ఏం లేదు. తప్పుడు ఆరోపణలు చేసి ఇవన్నీ చేస్తే కాండక్ట్ రూల్స్ ఉన్నాయి, సర్వీస్ రూల్స్ ఉన్నాయి, అసోసియేషన్స్ పక్కన ఉన్నాయి. కానీ ఓవరాల్గా ఉద్యోగంలో జాయిన్ అయ్యే రోజు మనందరూ సంతకాలు పెట్టాం. ఏమని నేను పెట్టాను, అందరూ పెట్టారు. వేరే సమ్ కాండక్ట్ రూల్స్ వీ హెవ్ టు ఫాలో. కాండక్ట్ రూల్స్ ఫాలో కాకుండా ఏది పడితే మాట్లాడటానికి, ఏది పడితే చేసి ఎలిగేషన్ చేయడానికి లేదు కదా. ముఖ్యంగా మీ పాలిటిక్స్ కోసం అన్నెసరీగా ఏదో ఒక ఇది క్రియేట్ చేసి పెట్టాల్సిన అవసరం లేదు. రైట్, నాకు వర్క్ ఇంపార్టెంట్, వ్యక్తులు ఇంపార్టెంట్ కాదు. నాకు పేర్లు కూడా గుర్తుండవండి, పేర్లు కూడా గుర్తుండవు. ఐ టెలింగ్ ఫ్యాక్చువల్లీ పేర్లు కూడా గుర్తుండవు నాకు. నాకు వర్కే ఇంపార్టెంట్, వర్క్ జరగాలి. ఇందాక చెప్పాను కదండి, మన కణంలో కణంలో గవర్నమెంట్ ఆఫీసర్లో పబ్లిక్ మనీ ఉంది, మీకు లేకపోవచ్చు. సో వీ హ్యావ్ టు బి రెస్పాన్సిబుల్. తిడుతున్నారు అంటున్నారండి. ఎప్పుడు మీకు ఎప్పుడైతే ఆ మాట ఈ జిల్లాకి లక్షలకి ఖర్చు పెట్టి వచ్చేవాళ్ళు రావట్లేదని మాట అన్నారో, దట్ ఈస్ ద సెంట్రల్ పాయింట్ ఆఫ్ ఎజెండా. అదే ఎజెండా. కొన్ని ఏంటంటే ఫ్రాడ్ అండ్ స్లిప్స్ అంటారు, సైకాలజీ చదివిన వాళ్ళకి తెలుసు. కొన్ని కొన్ని మాటలు ఏంటంటే అలా స్లిప్ అవుతూ ఉంటాం మనం మనసులో. పశ్చిమ గోదావరి జిల్లాలో పనిచేసేందుకు గతంలో లక్షలు పెట్టి ఉద్యోగం కోసం వచ్చేవారని, నేడు ఆ పరిస్థితి లేదని కాటంనేని భాస్కర్ అంటున్నారు. ఉద్యోగ సంఘాల ఎన్నికల నేపథ్యంలో తనపై అసత్య ఆరోపణలు చేస్తే ఉపేక్షించేది లేదని హెచ్చరిస్తున్నారు. తీవ్ర ఆరోపణలు చేస్తున్న సాగర్పై అనేక ఆరోపణలు వ్యక్తమవుతున్నాయని, సాటి ఉద్యోగి ర్యాలీ పట్ల సాగర్ అనుచిత వైఖరి వ్యవహరించారని, దానిపై ఎలాంటి చర్యలు తీసుకోవాలో చెప్పాలంటూ మీడియానే ప్రశ్నించారు. సీనియర్ అసిస్టెంట్ నుంచి జూనియర్ అసిస్టెంట్గా మాత్రమే పనిష్మెంట్ ఇచ్చామని, ఎందుకంటే తప్పుడు ఫిర్యాదులు చేయడం సాగర్కు అలవాటుగా మారిందని, గతంలో కూడా తప్పుడు ఫిర్యాదులు చేసి రెడ్ హ్యాండెడ్గా బుక్ అయ్యాడని
కలెక్టర్ తేల్చి చెప్తున్నారు. ప్రభుత్వ నిబంధనలను ఉల్లంఘిస్తే ఎవరిపైనా చర్యలు తీసుకోక తప్పదని కలెక్టర్ సూటిగా చెప్తున్నారు. కలెక్టర్ మాటలకు ఉద్యోగులు మాత్రం బదులు గట్టిగా ఇస్తున్నారు. వారు చెప్పిన పని విధానంలోనే వాళ్ళు పని చేస్తామని తేల్చి చెప్తున్నారు. ఏదేమైనా పశ్చిమ గోదావరి జిల్లాలో కలెక్టర్ వర్సెస్ ప్రభుత్వ ఉద్యోగులు తతంగం పేదలకు శాపంగా మారిందనే చెప్పాలి.